నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన కాకి బంగారం అనే ఒక ఆలోచింపచేసే కథను విందామండి. ఈ కథ 11/5/2012 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఉదయం నుండి ఒంట్లో కొంచెం నలతగా ఉన్నట్టు అనిపిస్తోంది జగదాంబకు. సాయంత్రం కోడల ఆఫీస్ నుండి వచ్చాక తను కాసేపు పడుకుండిపోవాలని ఎదురుచూస్తోంది. కోడలు సునంద వాళ్ల పిన్ని కూతురు కల్పనను వెంటబెట్టుకుని మరీ వచ్చింది. కాస్త వడిలినట్లుగా కనిపిస్తున్న అత్తగారి ముఖాన్ని గమనించనే లేదు. కల్పనని తమ గదిలో కూర్చోబెట్టి అత్తగారి దగ్గరకు వచ్చింది. వంటగదిలోకి రహస్యంగా చెప్పింది జగదాంబతో, అత్తయ్య కల్పన ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో అలిగి ఇట్లా వచ్చేసింది అని. అదేమిటి, ఆ అమ్మాయికి 3 నెలల క్రితమే కదా పెళ్ళయింది. జగదాంబ ఆశ్చర్యపోయింది. అప్పుడే అలకలేమిటో అనుకుంటూ, అత్తయ్య ఈ కాలం పిల్లల గురించి మీకు తెలియందే ఉంది, పెళ్ళయి అవగానే మొగుడు చొక్కా పుచ్చుకొని పద పద బయటికి పోయి ఉందాము, అమ్మా నాన్నలు వదిలేయి అంటారు. అంతేగాని ఈరోజు మనం వచ్చామని వాళ్ళు తల్లిదండ్రులకు ఎందుకు దూరం కావాలని ఆలోచించరు అంది సునంద. జగదాంబకం ఎందుకో మనసంతా చేదుగా అయిపోయింది. ఇంకా నాయం నాకట్టాంటి కోడలు రాలేదు అనుకుని నిట్టూర్చింది. టీతో పాటు కల్పనకి 2 దోశలు వేసి ఉండత్తయ్య, మధ్యాహ్నం భోజనం చేసినట్లు లేదు తన వాలకం చూస్తుంటే. రాత్రి భోజనంలోకి 4 దుంపలు వేయించి కాస్త ఏదైనా పచ్చడి చేయండి, మీ చేతి పచ్చడంటే పడి చస్తుంది తను, సునంద తాపీగా చెప్తుంటే నీరసం ముంచుకొచ్చింది జగదాంబకు. నాకు అస్సలు ఓపిక లేదు, ఈ పూట పని కాస్త నువ్వే చూసుకో అని చెప్పాలనుకుంది. కానీ అప్పటికే సునంద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక జగదాంబకు పనిలోకి దిగక తప్పలేదు. రాత్రి మాత్రం ముందుగా భోజనం చేసేసి ట్యాబ్లెట్ వేసుకుని అప్పటిదాకా పంటి బిగువున నిలబెట్టుకొచ్చిన శరీరాన్ని మంచం మీదకు చేర్చినాక కానీ అమ్మయ్యా అనిపించలేదు. మందు పనిచేయటం ప్రారంభించినాక శరీరం తేలిగ్గా అనిపించి కాస్తంత కళ్ళు మూతలపడ్డాయి. ఒక గదిలో భర్త పిల్లలు నిద్రపోతూ ఉంటే మరొక గదిలో అత్తగారు మంచం వాల్చుకున్నారు, అక్కా చెల్లెళ్ళ కోసం డబుల్ బెడ్ వదిలేసి. ఇంట్లో ఎక్కడ మాట్లాడినా ఇతరులకి నిద్రాభంగము, ప్రైవసీ కరువు అని చెల్లెల్ని డాబా మీదకు తీసుకొచ్చింది సునంద. ఎంతసేపైనా హాయిగా అక్కడ మాట్లాడుకోవచ్చును. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ సమస్య అడిగింది కల్పనని. మా అత్త మామలే నాకు సమస్య, చిరాగ్గా చెప్పింది కల్పన. ఎందుకు, వాళ్ళు నిన్నేమైనా బాధ పెడుతున్నారా? వాళ్ళు మెతక మనుషుల్లాగానే ఉంటారుగా, పెళ్లిలో కూడా అన్నింటికి నోరెత్తకుండా సర్దుకుపోయారు కదా. ఆరిందాల ఆరా తీసింది సునంద. అవన్నీ వేషాలే, మా అత్తగారైతే వంశీలు అంటూ ప్రతి క్షణము కొడుకు వెనక తిరుగుతూ ఉంటుంది. కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ మాతో పాటు కలిసి మింగాల్సిందే. సాయంత్రం మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే టిఫిన్ రెడీగా ఉంచుతుంది చెప్పింది. మంచిదే కదా, నీకు పని తప్పుతుంది, హాయిగా చేసి పెడుతూ ఉంటే ఆనందంగా తినిపెట్టక వచ్చి రాగానే పని చేసుకోవాలనుకోవటం అదేం సరదా నీకు? సునంద ఆశ్చర్యపోయింది. నా ఇంట్లో నాకు ఆవిడ చేసి పెట్టేదేమిటి, నేను చేసుకోలేనా? కల్పన మండిపడింది. కల్పన భర్త కృష్ణవంశీ, ఒక్కడే కొడుకు తల్లిదండ్రులకి, కూతురికి ఎప్పుడో పెళ్ళయి అమెరికాలో ఉంటుంది. మంచి కాలనీలో చక్కని ఇల్లు, కారు, ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. కల్పన పెట్టి పుట్టింది అనుకున్నారు పెళ్లిలో అందరూ. తమ స్థితికి తోగలేరని తెలిసినా కల్పన అందానికి ముచ్చటపడి చేసుకున్నారు వాళ్ళు. కోడలు కలివిడిగా ఉండి తమతో బాగా కలిసిపోతే చాలనుకున్నారు. కానీ కల్పన కలబడుతోంది వాళ్లతో, కలవర పెడుతోంది వాళ్ళని. పిచ్చి కల్పన, నీకు ఆవేశము తొందరపాటు 2 ఎక్కువే చిన్నప్పటి నుంచి. నీ పంతాలు, పట్టింపులు, పోటీలు పక్కన పెట్టి కాస్త కూల్గా ఆలోచించు. ఇప్పుడు నా మొగుడుకు నేను చేసుకోలేనా అనుకుంటున్నావు, కానీ ఈ జోరు, ఈ ఓపిక ఇలానే ఉండవు. వెళ్లే వరకు ఇంట్లో పనిచేసి, రోజంతా ఆఫీసులో పనిచేసి, మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర పనిచేసి, నెల లోపలే నీకు రంగురంగుల చుక్కలు కనిపిస్తాయి. ఈ లోపల మీ అత్తగారికి హాయిగా విశ్రాంతి తీసుకోవటం అలవాటైపోయి ఆ తర్వాత పనికి వంగమన్నా వంగరు. ఏదైనా సాధించేవాళ్ళు, బాధించేవాళ్ళు అయితే మనం ఇంటి నుంచి పారిపోవాలి. ఏ కారణం లేకుండా ఎందుకు చేజేతులా నీకు నువ్వే తలనొప్పి తెచ్చుకోవటం అంది సునంద. అది కాదక్కా, వీలైనంత తొందరగా ఆ కొంపలో నుంచి బయటపడు,
లేకపోతే ఆ ముసలోళ్ళకి చాకరి చేస్తూ కూర్చోవలసి వస్తుంది. కొత్తల్లో అయితేనే మొగుడు చెప్పినట్లుంటాడు, లేదంటే ఎల్లకాలం అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతారని చెప్పిందక్క అమ్మ. నాకు అది నిజమే అనిపిస్తోంది. కల్పన అసలు విషయం చెప్పింది. సునంద పకపకా నవ్వింది. కాలం మారింది కల్పన, పిన్ని ఇంకా వెనకటి తరహాలోనే ఆలోచిస్తోంది. వాళ్ల తరంలో సంతానం ఎక్కువ మంది ఉండేవారు, సమస్యలు అలానే ఉండేవి. ఇప్పుడు అట్లా కాదే, ఒకరు లేక ఇద్దరు. మొగుడు అమ్మ కొంగు వదలకపోయినా మనం కొంగు జార్చి తిరిగి అతగాడి మొహం మన వైపు తిరిగి ఉండేలా చేస్తే చాలు, ఇంకా మన గుప్పిట్లో చిక్కుకుని ఉన్నట్లే. ఇప్పుడు మీ బావగారు లేరు అంది. అమ్మ అమ్మ అని రోజుకు 100 సార్లు పిలుస్తూ తిరిగినా వినేది నా మాటే, మీ బావగారు చేసేది నేను చెప్పిందేగా. అది ఎలాగక్క? అక్కగారిని అద్భుతాన్ని చూసినట్టు చూసింది. ఇప్పుడు మా అత్తగారి విషయమే తీసుకో, ఆవిడ మాతోనే ఉంటుంది, ఆవిడ పెన్షన్ ఆవిడకు వస్తుంది, పైగా అద్దెలు వస్తాయి కూడాను, ఇంట్లో పనంతా చేసేస్తుంది. నువ్వు నెలకు 4,000 కాదు 10,000 ఇచ్చినా ఇట్లా నమ్మకంగా ఇంట్లోనే ఉండి పనిచేసి పెట్టే మనుషులు దొరకరుగాక దొరకరు. మరీ ముఖ్యంగా రేపు పిల్లలు పుట్టినప్పుడు ఇట్లాంటి మనిషి ఉపయోగం మరింతగా అర్థమవుతుంది. ఇంట్లోనే ఉండి పిల్లల్ని ప్రేమగా బాధ్యతగా చూసుకునే మనిషి ఎంత అవసరమో తెలుసా? అప్పుడు మనకి ఇంటా బయట ఈ పిల్లలతోనూ నెగ్గుకు రావటం ఎంత కష్టమో. ఇట్లా ఇంట్లో అత్తగారులుంటే ఆఫీస్ నుండి ఉరుకులు పరుగుల మీద ఇంటికి రానవసరం లేదు. సరదాగా ఎక్కడికైనా ఇద్దరమే వెళ్ళాలన్నా నిశ్చింతగా వెళ్ళేసి రావచ్చు పిల్లల్ని వదిలేసి అంది సునంద. నిజమే అనుకో, కానీ నాకు ప్రతిక్షణం మేమిద్దరమే కలిసి గడపాలని ఉంటుంది. చివరికి సినిమాకి వెళ్ళాలన్నా వాళ్ళని బయలుదేరి తీస్తారు. కల్పన విసుక్కుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు, ప్రతిదానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆఫీస్ నుండి ఏ మార్నింగ్ షోకో మ్యాట్నీకో ప్లాన్ చెయ్యి. ఆదివారాలు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అనో మరొకటనో చెప్పి మీ ఇద్దరు బయట తిరిగేసి రండి. ఆఫీసు క్యాంప్ అని చెప్పి వేరే ఊరెళ్ళి 4 రోజులు గడిపిరండి. అంతేగాని చక్కగా ఉన్న ఇంట్లో నుంచి బయటికి పోతే 10,000 అద్దెకు మిగతా ఖర్చులు అన్నీ కలిపి ఒక జీతం ఎగిరిపోతుంది. ఇక్కడ మీ అత్త మామల పోగు చేసినవి కాస్త ఆ అమెరికా కూతురికి దోచిపెడతారు, చివరికి మిగిలేదు చెప్పనే. అందుకని కొంప కూల్చుకోవటం లాంటి తెలివి తక్కువ ఆలోచనలు మానేసి సుఖంగా ఎట్లా బ్రతకాలో నన్ను చూసి నేర్చుకో, సునంద సూచించింది. అవునక్క, మన బంధువులంతా నువ్వు చాలా తెలివైన దానివి, ఎవరితో ఎట్లా మెలగాలో నిన్ను చూసి నేర్చుకోవాలని మెచ్చుకుంటారు. అందుకే సలహా కోసం నీ దగ్గరికి వచ్చాను, కల్పన ఉన్నమాట చెప్పింది. ఇట్లా 10,000 పెన్షను 10,000 ఇంటద్దెలు మొత్తం కలిసి నెలకు 20,000 మన చేతికి ఎదురిచ్చి మరి ఇంట్లో పనంతా చేసి పెట్టే వెర్రిబాగుల వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అత్తగారులు తప్ప? నవ్వింది సునంద. నిజమేనక్కో, నేను ఆ కోణం నుంచి ఆలోచించనే లేదు. కల్పన తన అమాయకత్వాన్ని అంగీకరించింది. మనం కాస్తంత తెలివిగా నడుచుకుంటే అత్త మామల్ని భర్తల్ని బుట్టలో వేసుకోవటం అంత కష్టమైన పని ఏమీ కాదు. కొందరు కొరకంచులుంటారు, కానీ లక్కీగా మనకు మాత్రం మంచివాళ్లే దొరికారు. 1 to 10 సార్లు అత్తయ్య అత్తయ్య అని ప్రేమగా పిలుస్తూ పనంతా వాళ్ళ నెత్తి మీదకు తోసేయచ్చు. వాళ్ళు ఎట్లా వండి తగలేసినా ఆహా ఓహో అంటే చాలు, మురిసి మొక్కలైపోతూ వంటంతా వాళ్ళ భుజానే వేసుకుంటారు. మనం కాస్త ఏవో కబుర్లు చెప్తూ వాళ్ళ సోది వింటూ ఉల్లిపాయలను బుట్టలో నుంచి తీసి అందించటం, వండినవి ప్లేట్లలో పెట్టడం లాంటి తేలిక పనులు చేస్తూ హడావుడిగా తిరగాలి. ఇక పిల్లలు పుట్టాక ఇంట్లో ఉన్నంతసేపు వాళ్లతోనే గడిపేస్తాం కాబట్టి ఆ కాస్త డ్రామా కూడా అవసరం పడదు. నెలకొకసారి గూడికి, ఏడాదికి ఒకసారి తిరుపతికి తీసుకువెళ్తే చాలు, మనల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. అంతేగాని వాళ్ళని కాదని బయటికి వెళ్ళి మనం బాపుకునేది ఏమీ ఉండదు, బండ చాకరి మొండి జేబులు తప్ప. కలిసి ఉంటేనే పనికి పని తప్పించుకోవచ్చు, డబ్బుకు డబ్బు వెనకేసుకుంటూ కులాసాగా బతికేయచ్చు. సునంద తన ప్లాన్ అంతా గర్వంగా చెప్పింది. అక్క నువ్వు చెప్పినవన్నీ విన్నాక నాకు భయం వేస్తోందక్క, నిజంగా ఇన్ని సమస్యలు ఉంటాయా? బేలగా అడిగింది కల్పన. మనం కాస్త బుర్ర ఉపయోగిస్తే ఏది సమస్య కాదు. ఇప్పుడు మీ బావగారు ఉన్నారు, మా జీతాలు సరిపోవంటూ నెమ్మదిగా నెల తిరిగే లోపల మా అత్తగారి అద్దె డబ్బులు పెన్షను అప్పుడో కాస్త ఇప్పుడు కాస్త అడిగి పుచ్చుకుంటుంటారు. లేకపోతే ఆవిడ దానకర్ణుడికి అక్కగారిలా దాన ధర్మాలకు తగిలిస్తుంది. మా ఇద్దరికీ కలిపి ఎంత జీతం వస్తుందో ఆవిడకి ఎప్పటికీ మేము తెలియనియము. ఎప్పుడోనే మేము హైటెక్ సిటీ దగ్గర అపార్ట్మెంట్ కొన్నాము, మా అత్తగారికి చెప్పలేదు. తర్వాత ఎప్పుడో చెప్తాము మా అమ్మగారు కొనిచ్చారని.
వాళ్ళకి కాస్త గొప్పగా ఉంటుంది. మనము ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళమైతే అది వేరే సంగతి. అప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా వేరు కుంపటి పెట్టేయచ్చు. కానీ మనకట్లా కుదరదే. పైగా మన వాళ్ళు బంగారు బాతులు కూడాను, చెప్పింది సునంద. బావగారంటే నీ మాట వింటారక్క, మరి వంశీ అట్లా నా మాట వినాలి కదా, కల్పన సందేహపడింది. ఓసి వెర్రి పిల్ల, మగాడికి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలి. నీ మాట కాదన్నప్పుడు నువ్వు ఒక రెండు రాత్రులు అత్తిపత్తిలా ముడుచుకుని పడుకున్నావనుకో, మూడో రాత్రికి కాళ్ళ వేరానికి వస్తాడు. పెళ్ళైన మగాడు అన్నం లేకపోయినా ఉండగలడు, కానీ అది లేకుండా ఉండలేడు. సునంద పడి పడి నవ్వింది. చీ పో అక్క, నీ రౌడీ మాటలు నువ్వును, కల్పన సిగ్గుపడింది. ఆ తర్వాత కూడా మరొక అరగంట సాగింది. సునంద అనుభవపూర్వక హితబోధ వింటున్న జగదాంబకు ఒళ్ళు జలతరించింది అసహ్యంతో. అక్కా చెల్లెళ్ళిద్దరూ పైకి వెళ్ళిన కొద్ది నిమిషాలకి ఆవిడికి మగత వదిలి మెలికి వచ్చేసింది. డాబా మీద గుమ్మడి వడియాలి ఎండబెట్టి సాయంత్రం తీసుకురావటం మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది హఠాత్తుగా. అలానే వదిలేస్తే ఎలుకలు పాడుచేస్తాయి, అందుకని మెట్లెక్కొస్తూ ఉంటే సునంద మాటలు వినపడి కుతూహలంతో మెట్ల మలుపులో కూర్చుండిపోయింది. సరిగ్గా పిట్టగోడ కానుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు అక్కా చెల్లెళ్ళిద్దరూ. రాత్రి నిశ్శబ్దంలో మెల్లగానే మాట్లాడుతున్నా చక్కగా స్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు. వింటున్న కొద్దీ అలాగే శిలలా బిగుసుకుపోయింది జగదాంబ. అంతా సావధానంగా విని వాళ్ళు లేచే ముందే దిగి లోపలికొచ్చి మంచం మీద వాలి దుప్పటి కప్పుకుంది. తుఫాను తాకిడికి కొమ్మలు రెమ్మలు విరిగిపడిపోయిన వటవృక్షంలా అయిపోయింది జగదాంబ. చితికి ఛిద్రమై రక్తం ఊడుతున్నది హృదయం. జగమంతా ఒక మాయలాగా అంధకార బంధురంలాగా కనిపిస్తోంది. కోడలంటే ఎక్కడో పుట్టి పెరిగి పరాయి చోటు నుండి వచ్చిన పిల్ల, కానీ కొడుకు తన కడుపున పుట్టి అరచేతిలో పువ్వులాగా అపురూపంగా పెరిగిన కొడుకు కూడా ఇంత కఠినుడై భార్యతో జత కలిసి కన్నతల్లినే నయవంచన చేస్తున్నాడా? కొడుక్కి పెళ్లి చేసి విశ్రాంతి తీసుకో అన్నారు బంధువులంతా. కానీ పెళ్లి తర్వాత తన కష్టం రెండింతలైంది ఉద్యోగస్తురాలైన కోడలు రావటంతో. వచ్చింది కోడలనుకోలేదు, తను కూతురుగానే భావించింది, సేవలు చేసింది, అత్తగారిలా అధికారం చూపించలేదు, పెత్తనం చేయాలనుకోలేదు. సునంద చూపే వినయము గౌరవాభిమానాలు నిజమైనవని నమ్మింది. కానీ కొడుకు కోడల దృష్టిలో తనొక పని మనిషి ప్లస్ వంట మనిషి ప్లస్ పిల్లలకు ఒక మంచి ఆయా మాత్రమే. అది తెలిసేటప్పటికి ఆత్మాభిమానానికి అగ్గిపెట్టినట్లయింది. ఈ చేదు నిజం ఆమెను నిలువునా కూల్చేసింది, పూర్తిగా కాల్చేసింది. ముఖ్యంగా భర్తని లొంగదీసుకోవటానికి సునంద చెల్లెలికి బోధించిన మార్గం ఆమెకు అమిత రోతను కలిగించింది. వీళ్లకన్నా వేశ్యలు నయం కదూ, డబ్బు తీసుకుని కోరికలు తీరుస్తారు, కానీ వీళ్ల కోరికలు తీర్చుకోవటానికి మొగుడికే ఆడతన నెరవేస్తున్నారు. ఎంత దిగజారుడుతనమో! ఇట్లాంటి మేకతోలు కప్పుకున్న తోడేలునా తను ఇన్నాళ్లు విశ్వసించి కలిసి బతికింది, గొడ్డు చాకరీ చేసింది ప్రేమ అనుకుంటూ. కొడుకు కోడలు నెలకి రెండు మూడు సార్లు ఏదో వంకన ఎందుకు బయటికి వెళ్తారో, అప్పుడప్పుడు వాళ్ల పెళ్ళి వీళ్ల ఫంక్షను అంటూ ఎందుకు ఊళ్ళ మీద తిరిగి వస్తారో ఇప్పుడు బోధపడింది జగదాంబకు. ఎన్నోసార్లు ఆదివారాలు కూడా పిల్లల్ని తన మీద వదిలేసి వెళ్ళినప్పుడు అలసటగా అనిపించినా భరించిందే, కానీ ఏనాడూ వాళ్ళని విసుక్కోలేదు. ఏదో తప్పక వెళ్తున్నట్టు బాధపడేవాళ్ళు భార్యాభర్తలిద్దరూ. అంతా నటనన్నమాట. చివరికి ఆ చిన్నపిల్లలకు కూడా అదే మోసం, అవే అబద్ధాలు నేర్పి పెట్టి వాళ్లను ఇప్పుడే విషపురుగులుగా మార్చేశారు. రేపటి రోజు వాళ్ళెంత విషం కక్కుతారో కదా వాళ్ళ కుటుంబాల్లో. భగవంతుడా, పట్టరాని దుఃఖం వచ్చింది జగదాంబకి. ఆ రాత్రంతా నిద్రపోలేదు. భవిష్యత్తులో తను ఏమాత్రం అనారోగ్యం పాలైనా తనని ఏ వృద్ధాశ్రమంలో చేర్పించాలో కూడా వెతికి పెట్టుకుని మొగుడి ఆమోదముద్ర కూడా వేయించుకున్న కోడలి ముందు చూపు గురించి స్వయంగా విన్నాక ఇక్కడ ఎలా ఉండటం? బహుశా తన కళ్ళు తెరిపించడానికే భగవంతుడు ఆ కల్పనను ఇక్కడికి పంపించినట్లున్నాడు. ఇప్పటికైనా తన భవిష్యత్తును తనే నిర్ణయించుకుని చెయ్యవలసిన విధిని చెయ్యకపోతే తనను క్షమించడు. కొడుకు కోడలు ప్రదర్శించే ప్రేమాదరాలు గౌరవాభిమానాలు అన్నీ వృద్ధనారీ పాతిరొచ్చంలాగా గత్యంతరం లేనివి. తప్పదు కాబట్టి, తప్పనిసరి కాబట్టి వాటిని అభినయిస్తున్నారు అంతే. ఏ రోజైతే తను మంచాన పడుతుందో, తన వలన ఉపయోగం లేకుండా బొరువైపోతుందో, ఆ రోజే ఆ క్షణమే అరిగిపోయిన చీపురునో తెగిపోయిన చెప్పునో విసిరేసినట్లు నిర్దాక్షిణ్యంగా బయటకు విసిరేస్తారు.
అందులో ఏ సందేహమూ లేదు. ఈ ప్రపంచంలో ఏ బంధానికి విలువలేదు, అన్నీ ఎండమావులే. అది తెలిసాక కూడా ఇంకా వీళ్ళని పట్టుకుని వెళ్ళటం నిరర్ధకం, మహాపాపం కూడా. ఇకనైనా ఇహాన్ని వదిలి పరానికి దారి వెతుక్కోవటం ఉత్తమం. ఆలోచించి ఆలోచించి తెల్లతెల్లవారుతూ ఉండగా ఒక నిర్ణయానికి వచ్చాక కానీ జగదాంబ మనసులోని చీకట్లు అనేవి పూర్తిగా తొలగిపోలేదు. రాత్రి చెల్లెలకి జ్ఞానబోధ కార్యక్రమంతో ఆలస్యంగా నిద్రపోవటం వలన ఉదయం త్వరగా నిద్రలేవలేకపోయింది సునంద. తీరా లేచేటప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. రోజు మాదిరి ఆ సరికల్లా వంటిల్లు కుక్కర్ విజిల్స్తోనూ కూరల వాసనలతోనూ కాక చాలా నిశ్శబ్దంగా ఉంది. అది నిద్రలేవనట్లుగా. లేపేవాళ్లు లేక భర్త పిల్లలు కూడా అట్లానే పడి నిద్రలు పోతున్నారు గాఢంగా. సునందకు చీర్రెత్తుకొచ్చింది ఆ వాతావరణం చూడగానే. అత్తయ్య, మీరింకా లేవలేదేం? మీ అబ్బాయి మీ చేతి కాఫీ కోసం ఆవురావురు మన ఎదురు చూస్తున్నారు అంటూ చిరునవ్వుతో లేపబోయింది సునంద. నాకు జ్వరం వచ్చినట్లు ఒళ్ళంతా సలపరంగా ఉందమ్మా. మీరు కాఫీ కలుపుకుని నాకు కూడా కాస్త ఫ్లాస్క్లో పోసుంచండి, కాసేపు అయ్యాక లేస్తాను, జగదాంబ నీరసంగా చెప్పి మరొకవైపు ఒత్తికెళ్ళింది. పీడిరాయిలా ఉండి గడియారపు ముళ్ళుతో సమానంగా పరిగెత్తి పనులు చక్కబెట్టే అత్తగారు అట్లా పడకేయటం సునందకు మింగుడు పడలేదు. ఇప్పుడు కూర్చుని ఈ దిక్కుమాలిన పనులన్నీ చేసి ఆఫీస్కు వెళ్ళాలి అనుకుంటే గుండె గుభేలు మంది. పరిస్థితి గ్రహించిన దానిలా మెల్లగా జారుకుంది కల్పన. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు. అక్కా, వంశీ నా కోసం టెన్షన్ పడుతూ ఉంటారు, నీ సలహాలన్నీ తూచ తప్పకుండా పాటిస్తాను, నా కాపురం నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అక్కా, వెళ్ళొస్తాను అంటూ అక్కగారిని కౌగులించుకుని చెప్పి మరీ వెళ్ళింది బావగారు తెచ్చిన ఆటోలో. గంటలో పనులు తెమిల్చుకుని పిల్లలకు పాలు తాగించి ఒట్టి పెరుగన్నం బాక్సుల్లో సర్ది వాళ్ళని పంపించి తాము ఆఫీసులకు బయలుదేరేటప్పటికి తాతలు దిగొచ్చినంత పనైంది సునందకి. అప్పటికీ ఒట్టి కాఫీ నీళ్లు తాగి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు అత్తగారికి లేచి మొహం కడుక్కొని కాఫీ తాగి మందులు వేసుకోమని మరీ మరీ చెప్పి వెళ్ళింది ప్రేమగా. లేకపోతే తనకు కష్టం కాదు, 4 రోజుల్లో తను మంచం పట్టాల్సి వస్తుంది అనుకుంది సునంద. వాళ్ళంతా వెళ్లగానే జగదాంబ లేచి మొహం కడుక్కుని కాఫీ తాగింది. తన పనులన్నీ చక్కబెట్టుకుని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. ఆ తర్వాత 15 రోజుల పాటు అదే కార్యక్రమం పెట్టుకుంది రోజు. ఆదివారాలు ముందుగానే వెళ్ళిపోయింది స్వామీజీ ప్రవచనాలు వినాలి అంటూ. అనారోగ్యం అంటూ పనిలో వేలు పెట్టడం మానేసిన మనిషి పొద్దుట్నుండి సాయంత్రం వరకు శుభ్రంగా షికార్లు తిరగేసి వస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కుతున్నా అణుచుకుని అత్తగారి పట్ల అణుకోను ప్రదర్శిస్తూనే ఉంది సునంద. చెల్లెలు దిష్టి పెట్టిపోయింది కాబోలని తిట్టుకుంటూ. కొంపతీసి అత్తగారు ఆ రాత్రి తన మాటలన్నీ విన్నదేమోనని క్షణమాత్ర సందేహం కలిగినా, తాము ఇంట్లో నుంచి పైకి వెళ్ళేటప్పటికీ మళ్ళీ కిందకు దిగొచ్చేటప్పటికీ కూడా ఆవిడ ముసుగు వేసుకుని పడుకునే ఉంది కాబట్టి అందుకు అవకాశం లేదులేమనుకుంది ధీమాగా. కానీ మరొక 2 రోజులకి ఆ ధీమాను పూర్తిగా బద్దలు కొట్టేసింది జగదాంబ. ఆ రోజు ఎప్పట్లాగానే ఉదయం బయటికెళ్ళిన మనిషి సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాలేదు. టీవీ రిమోట్ కింద మడతలు పెట్టి ఉన్న కాగితాన్ని ఆశ్చర్యంగా విప్పి చూశారు ఆలు మగలిద్దరూ. నాకేమీ కాలేని మీ ఇద్దరికి. ఇంతకాలం దేవుడు నాకు బంగారం లాంటి బిడ్డల్నిచ్చాడు, ఇది నా ఇల్లు, మీరు నా వాళ్ళు అనుకుని నేను పంచిన ప్రేమ, సేవ, ధనము అన్నింటినీ మించి అమ్మతనము, ఇట్లా ప్రతి ఒక్కటి అపాత్రదానమయ్యిందని అర్థమయ్యాక కూడా నేనింకా అంధకారంలో బతకాలనుకోవటం లేదు, అనుకోను కూడా. ఈ కాకి బంగారాన్ని అబద్ధపు బతుకుని వదిలేసి నా దారి నేను ఎంచుకున్నాను. నా డబ్బుని, భవిష్యత్తును దేన్ని మీ చేతుల్లో పెట్టదలుచుకోలేదు. అందుకే ఈ ఇంటిని రామకృష్ణ మిషన్ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసిచ్చాను. మీరు 4 రోజుల్లోగా వారికి ఈ ఇంటిని స్వాధీనం చేయాల్సి ఉంటుంది. సునంద, ఇహంలో మీ చెల్లెలు ఇల్లు నిలబెట్టడమే కాదు, నీ నిజస్వరూపం చూపించి నా కళ్ళు కూడా తెరిపించి పరంలో నాకొక ఇల్లు కావాలని చెప్పి అది చూసుకునేలా సహాయం చేశావు తల్లి. ఆ కృతజ్ఞతతో నా గొలుసు మాత్రమే నీకు కానుకగా ఇస్తున్నాను. మిగిలిన బంగారం అమ్మేసి ఓ వృద్ధాశ్రమానికి సేవా కార్యక్రమాల నిమిత్తం విరాళంగా ఇచ్చేశాను. నా శేష జీవితం ఇలా పని మనిషిలా కాక ప్రశాంతంగా పరమేశ్వరుని సన్నిధిలో 10 మందికి ప్రయోజనకరంగా గడపాలన్న ఆకాంక్షతో వెళ్తున్నాను. అందువలన జీవితంలో మళ్ళీ మీరు నాకు, నేను మీకు కళ్ళపడకూడదని ఆశిస్తూ, మీకేమీ కాని జగదాంబ. ఈ మాటతో నెత్తిన పిడుగుపడింది ఇద్దరికీ. కథ సమాప్తం. ప్రియసఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి, ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.